హాయ్ గాయ్స్, ఈరోజు మన ఆటో న్యూస్లో ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి హీరో నుంచి హీరో ఎక్స్ట్రీమ్ 200R బైక్ని చిన్న సైజ్ అంబులెన్స్ లాగా మార్చారు. ఇలాంటివి రెండు తయారు చేశారు వాళ్ళు. అంబులెన్స్ అంటే పెద్ద ఏముండదు, మనకి బైక్ ఉంటుంది కదా, దాని పక్కనే ఒక స్ట్రెచ్చర్ లాంటిది ఒకటి ఉంటుంది, అది ఏర్పాటు చేశారు. ఇలా మొత్తం రెండు ఏర్పాటు చేసి రాజస్థాన్ గవర్నమెంట్కి అయితే ఇచ్చారు. దీంట్లో మనకి ఫైర్ ఎక్స్టింగ్యూషర్స్ అవనివ్వండి, ఆక్సిజన్ సిలిండర్స్ అవనివ్వండి, సైరన్ కానీ లేకపోతే వైర్లెస్ మనకి మైక్ ఉంటుంది కదా అది, సో ఇలా కొన్ని కొన్ని ఫీచర్స్ అయితే ఇందులో ఇచ్చారు. సో చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ ఇలాంటివి రెండు ఫ్రీగానే మనకి రాజస్థాన్ గవర్నమెంట్కి వీళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టయోటా నుంచి, టయోటా గ్లాంజా ఉంది కదా, సో దాని యొక్క ఫ్యూయల్ పంప్లో ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందంట, అందుకని టయోటా గ్లాంజాలో చాలా వరకు వెహికల్స్ని అయితే వెనక్కి పిలిపించారు. టోటల్గా 6,500 యూనిట్స్ని మొత్తాన్ని వెనక్కి పిలిపించేశారు. ఇందులో మనకి April 2, 2019 నుంచి October 2, 2019 ఈ మధ్య తయారైన వెహికల్స్ అంటే గ్లాంజా ఉంది కదా, సో వాటిని వెనక్కి పిలిపించారు. సో వాటి యొక్క ఫ్యూయల్ పంప్లో ఏదో ప్రాబ్లం వచ్చిందంట, సో అది మార్చి క్లియర్ చేసి మళ్ళీ మీకు ఇచ్చేస్తారు. ఇదంతా కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్గానే, సో డబ్బులు ఏం తీసుకోరు, ఫ్రీగానే చేసిస్తారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ టైటానియం ఆటోమేటిక్ వేరియంట్ని లాంచ్ చేశారు. అండ్ దీని యొక్క ప్రైస్ చూస్తే కనుక మనకి 10.67 lakh వరకు ఉంది. అండ్ ఇది BS6 ఇంజన్తో వస్తుంది మనకి, 1.5 liter పెట్రోల్ ఇంజన్ అండ్ 3 cylinder ఇంజన్ దీంట్లో మనకు ఉంటుంది. అండ్ టోటల్గా ఇందులో 6-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. అండ్ దీంట్లో మనకు వచ్చేసరి పెడల్ షిఫ్టర్స్ ఉంటాయి. సో ఈసారి అంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్లో గేర్ మార్చుకోవాలంటే ఇంకా పెడల్ షిఫ్టర్స్ ఉంటాయి కదా, వాటిని ప్రెస్ చేస్తూ మనం గేర్ మార్చుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి నిసాన్ మనకి ఒక క్రాస్ ఓవర్ని అయితే లాంచ్ చేసింది, దాని పేరు ఆర్యా. ఇది ఒక ఎలక్ట్రిక్ SUV, దీంట్లో మనకి ఎలక్ట్రిక్ పవర్ ఉంటుంది, ఎటువంటి ఇంజన్స్ ఉండవు. ఇది మనకి టోటల్గా SUVస్తో పోల్చుకుంటే టోటల్గా డిఫరెంట్ SUV ఇది. అండ్ దీంట్లో మనకి ఆటోనామస్ డ్రైవింగ్ టెక్ ఉంటుంది, అంటే ప్రో పైలట్ అంటారు కదా, సో ఆటోమేటిక్గా మీరు రిమోట్ ప్రెస్ చేస్తే చాలు, ఇంకా అదే పార్క్ చేసుకుంటుంది, సో ఆటోమేటిక్ పార్కింగ్ ఉంటుంది. అండ్ దీంట్లో పెడల్ షిఫ్టర్స్ కూడా ఉంటాయి మనకి, సో మీరు అంటే స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే పెడల్ షిఫ్టర్స్ ఉంటాయి, సో దానివల్ల మీరు స్పీడ్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో బుల్టిన్ అలెక్సా ఉంటుంది, సో అలెక్సా అసిస్టెంట్ ఉంటుంది, సో దాంతో మనం డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు, ఏదన్నా కూడా మాట్లాడుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే 360 degree కెమెరా కూడా ఉంటుంది. అండ్ ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, అంటే ఏదైనా ఎదురుగా వస్తున్నాయి అనుకోండి మనకు ఆపోజిట్లో, దాన్ని మనం గుద్దేస్తున్నామని చెప్పి ముందుగానే వార్నింగ్ ఇస్తుంది, అవసరమైతే బ్రేక్ కూడా వేస్తుంది, ఎమర్జెన్సీ బ్రేకింగ్ కూడా దీంట్లో ఉంది మనకి. అండ్ రియర్ ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ కూడా దీంట్లో ఉంది. దీంట్లో వచ్చేసరికి మనకి 2-wheel drive అండ్ 4-wheel drive ఇది మనకు వస్తుంది టోటల్గా. అండ్ ఇందులో 2 types ఆఫ్ బ్యాటరీస్ వాడారు, అవి 65 kW ఒకటి, 90 kW ఒకటి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి BMW నుంచి, సో BMW నుంచి iX3 మోడల్ని అయితే మళ్ళీ లాంచ్ చేశారు. అండ్ ఇది మొత్తం మనకి చైనాలో తయారవుతుంది, చైనాలో తయారై మన ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. ఇది 0 to 100 km/h స్పీడ్ని 6.8 seconds అందుకుంటుంది. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి 180 kmph ఉంది. సో దీంట్లో వాడిన బ్యాటరీ 74 kWh లిథియం అయాన్ బ్యాటరీ ఇందులో వాడారు. సో దీని రేంజ్ వచ్చేసరికి 458 kilometers వరకు ఉంది. అండ్ ఈ బ్యాటరీని జస్ట్ 30 minutes ఛార్జ్ చేస్తే చాలు, 80% వరకు ఛార్జ్ అవుతుందంట, సో చాలా స్పీడ్గా ఛార్జ్ అవుతుంది, సో ఛార్జింగ్కి అంత ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హోండా నుంచి, హోండా 5th generation హోండా సిటీని లాంచ్ చేశారు. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 10.90 lakh ఉంది. అండ్ ఇది మొత్తం 3 variants మనకు అందుబాటులో ఉంది, VVX అండ్ ZX వేరియంట్స్లో మనకు అందుబాటులో ఉంటుంది. దీంట్లో హై స్ట్రెంత్ స్టీల్ని వాడారు, అండ్ ఇది వెయిట్ తక్కువ ఉంటుంది, స్ట్రెంత్ మాత్రం చాలా ఎక్కువగా వస్తుంది. ఇది దీంట్లో వచ్చి మనకి 1.5 liter 4 cylinder పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ రెండిట్లోనూ మనకి అవైలబుల్గా ఉంది. అండ్ దీంట్లో మనం మైలేజ్ చూసుకుంటే మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ ఇంజన్ అయితే 17.8 km/l వస్తుంది. అండ్ CVT వేరియంట్ అయితే 18.4 km/l మనకు వస్తుంది. అండ్ దీంట్లో సేఫ్టీ పరంగా చూసుకుంటే మనకి చాలా వరకు అన్నీ ఉన్నాయి, సో 6 airbags, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, అండ్ హోండా లేన్ వాచ్ కెమెరా, ABS విత్ EBD బ్రేక్ అసిస్ట్, రియర్ వ్యూ కెమెరా. అండ్ ఇది వచ్చి 5-star సేఫ్టీ ర్యాంకింగ్తో మనకు వస్తుంది. సో సేఫ్టీ పరంగా అయితే చాలా వరకే దీంట్లో ఉన్నాయి, సో సేఫ్టీ గురించి వీళ్ళు అన్ని ప్రికాషన్స్ తీసుకున్నట్టున్నారు. టైర్ సైజ్ చూసుకుంటే ఇది మనకి 16-inch డైమండ్ కట్ అలాయ్ వీల్స్తో వస్తుంది, సో చూడడానికి లుక్ కూడా చాలా చాలా బాగుంది. ఇందులో మనకి 18-inch టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంది. ఇది మనకి ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే రెండింటికి సపోర్ట్ చేస్తుంది.
అండ్ 7-inch డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది అండ్ ఎలక్ట్రిక్ సన్రూఫ్ ఆటోమేటిక్ హెడ్ లైట్స్ స్టీరింగ్ మౌంటెడ్ పెడల్ షిఫ్టర్స్ అండ్ రియర్ సన్షేడ్ అంబియంట్ లైటింగ్ స్టార్ స్టాప్ స్విచ్ కీలెస్ ఎంట్రీ కీలెస్ బూట్ రిలీజ్ అండ్ రిమోట్ ఇంజన్ స్టార్ట్. సో ఇలా చాలా ఫీచర్స్ అయితే దీంట్లో మనకు ఉన్నాయి. మొత్తానికి వీళ్ళు హోండా సిటీని చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. అండ్ ఇంకోటి హోండా టెలిమాటిక్ కంట్రోల్ యూనిట్ కూడా ఉంది దీంట్లో ఉంది. ఇది టోటల్గా 32 ఫీచర్స్ దీంట్లో అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఓల్స్ వ్యాగన్ నుంచి. సో ఓల్స్ వ్యాగన్ మనకి పోలో అండ్ వెంటోని వీళ్ళ యొక్క హైలైన్ ప్లస్ వేరియంట్స్ ఉన్నాయి కదా, సో దాని యొక్క ప్రైజ్ అనేది చాలా తగ్గించారు వీళ్ళు. అంతకుముందు పోలో ప్రైజ్ వచ్చేసరికి 8.02 lakh ఉంది, దాన్ని ఇప్పుడు 7.89 lakh చేశారు. అండ్ వెంటో ప్రైజ్ వచ్చేసరికి 11.99 lakh ఉంది, దాన్ని 10.99 lakh ఉన్నారు. అండ్ ఇవి రెండు మనకి ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి మారుతిని ఉంది. సో మారుతి సుజుకి వాటి యొక్క బలెనో అండ్ వ్యాగనార్ కార్లను వెనక్కి పిలిపించింది. ఈ కార్లో ఫ్యూయల్ పంప్లో ఏదో ప్రాబ్లం ఉందంట, అందుకని బలెనో అండ్ వ్యాగనార్ ఈ రెండు వెహికల్స్ని వాళ్ళు వెనక్కి పిలిపించారు. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి 56,663 వ్యాగనార్ కార్లని నవంబర్ 15, 2019 నుంచి అక్టోబర్ 15, 2019 వరకు ఈలోపు చేయబడి ఉంటాయి కదా, సో ఈలోపు చేసిన అంటే ఈలోపు డిజైన్ చేసిన వాహనాలన్నింటినీ వాళ్ళు వెనక్కి పిలిపించారు. అండ్ మనకి బలెనోలో చూసుకుంటే 78,222 యూనిట్స్ టోటల్గా ఉన్నాయి. అవి జనవరి 8, 2019 నుంచి నవంబర్ 4, 2019 వరకు, సో అప్పటి వరకు మ్యానుఫ్యాక్చరింగ్ అయిన వెహికల్స్ అన్నింటినీ వెనక్కి పిలిపించారు. సో దీంట్లో ఏదో ఫ్యూల్ పంప్లో ఏదో ప్రాబ్లం ఉంది, సో అది ఫ్రీగా ఆన్ చేసిస్తారంట. సో ఈ ప్రాబ్లం ఫిక్స్ చేయడానికి వీళ్ళు డీలర్షిప్స్ ద్వారా ఆ వెహికల్స్ అన్నింటినీ వెనక్కి పిలిపించుకుంటున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి స్కోడా నుంచి. సో స్కోడా ర్యాపిడ్లో కొత్త వేరియంట్ని లాంచ్ చేశారు అండ్ దీని పేరు వచ్చేసరికి రైడర్ ప్లస్ అని పెట్టారు. స్కోడా ర్యాపిడ్ రైడర్ ప్లస్ అండ్ ఇది 7.99 lakh నుంచి మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో దీని ఎక్స్టీరియర్ డిజైన్లో చాలా చిన్న చిన్న మార్పులు చేశారు, సో అంత పెద్ద మార్పులు అయితే ఏం లేదు. సో చాలా చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. అండ్ ఇందులో మనకి 1.0 liter టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. సో ఇది మనకి 18.97 km/l మైలేజ్ని అయితే ఇస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి BMW నుంచి. సో BMW వాళ్ళు ఒక స్పోర్ట్స్ బైక్ని అయితే లాంచ్ చేశారు. ఇది టోటల్గా 1000cc ఇంజన్ బైక్ ఇది. అండ్ ఇది మనకి 4 cylinder ఇంజన్తో వస్తుంది, టోటల్గా పెట్రోల్ ఇంజన్ ఇది. మనకి ఇది జూలై 16th వీళ్ళు లాంచ్ చేస్తారు. అండ్ దీంట్లో వచ్చేసరికి మనకి ట్విన్ LED హెడ్ ల్యాంప్స్ ఉంటాయి, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది అండ్ అడ్జస్టబుల్ విండ్ స్క్రీన్ కూడా దీంట్లో మనకు అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి సుజుకు నుంచి. సో సుజుకి వాళ్ళు బైక్స్ తయారు చేస్తారు కదా, వాళ్ళు 5 million అంటే 5 million బైక్స్ని ఇప్పుడు దాకా సేల్ చేశారు. దాంట్లో 5 million నెంబర్ బైక్ వచ్చేసి జిక్సర్ SF250 అనమాట. సో ఇది 5 million బైక్ అంట, అంటే ఇప్పటి వరకు 5 million ఒకటి తక్కువ చేసుకోండి. సో అన్ని బైక్స్ అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, సో ఇప్పుడు 5 million బైక్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేశారంట. సో ఆ బైకే మనకి జిక్సర్ SF250. సో ఇది వీళ్ళ కంపెనీ వచ్చే మనకి గుర్గావన్లో ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హోండా నుంచి. హోండా ట్యూక్సాన్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ని వీళ్ళు లాంచ్ చేశారు. ఇది మనకి 22.30 lakh నుంచి మనకి ప్రైజ్ ఉంది. అండ్ దీంట్లో వచ్చేసరికి ఫుల్ LED హెడ్ ల్యాంప్స్. ఫ్రంట్ రియర్లో మనకి బంపర్ డిజైన్ చాలా కొత్తగా ఉంది అండ్ 18-inch అలాయ్ వీల్స్ దీంట్లో ఉన్నాయి. సో చాలా పెద్ద వీల్స్ అని చెప్పాలి 18-inch అంటే. సో చూడడానికి 18 wheels అంటే చాలా చాలా బాగుంటాయి అండ్ ఫ్రిక్షన్ కూడా చాలా బాగుంటుంది. గ్రిప్ అదే రోడ్డుకి వెహికల్కి ఉన్న గ్రిప్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో మనకి BS6 2.0 liter పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజన్ ఆప్షన్స్లో ఇది వస్తుంది. సో వీటి యొక్క ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మీకు స్క్రీన్ మీద పూర్తిగా ఇచ్చాను, ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఉన్న ఆటో న్యూస్. సో మళ్ళీ నెక్స్ట్ న్యూస్తో మళ్ళీ మీ ముందుకుంటాను. సో అప్పటి వరకు బాయ్.